అండి సబ్ై బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు ముఖ్యంగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ కి సంబంధించి అజెండా అంశాలు ఇది ప్రైమరీ సెక్షన్ సంబంధించి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రైమరీ అజెండా ఏముంది ప్రైమరీ అంటే ప్రైమరీ స్కూల్ అజెండా ఏముంది దానిలో ఏ ఏ అంశాలు ఉన్నాయనేటువంటి వాటి గురించి మెయిన్ మెయిన్ చాలా ఇంపార్టెంట్వి సింపుల్ గా తెలియజేస్తానండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటాను ఇప్పుడు ఇక్కడ అజెండాలో ముఖ్యంగా విద్యా ప్రవేశ్ ఉంది విద్యాప్రవేశం ఉంది అసలు విద్యాప్రవేశ్కి విద్యా ప్రవేశంకి ఏంటి తేడా అంటే రెండు ఒకటేనా అనేటువంటి డౌట్ కూడా ఉంది కొంతమందికి దానికి సంబంధించి తెలియజేస్తాను టీచ్ టూల్ ప్రహరీ క్లబ్ అదే ఎన్సిపిఆర్ దాని గురించి తెలుసుకుందామండి ప్రహరీ క్లబ్స్ అంటే ఏంటి ఎన్సిపిఆర్ ఎన్సిపిసిఆర్ నెక్స్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ విద్యాప్రవేశ్ గురించి తెలుసుకుందాం ఏంటి ప్రవేశ్ అంటే ఫస్ట్ ఖచ్చితంగా ఈ టర్మినాలజీ గురించి అంటే వీటి వీటి గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి విద్యా ప్రవేశం అంటే ఏంటంటే మనం ఎన్పి ట్వంటీ ట్వంటీకి దీనికి లింక్ ఉంది ఎన్పి ట్వంటీ ట్వంటీలో తీసుకుంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ డిజైన్ ఉంది మనందరికీ తెలుసు ఇక్కడ దాంట్లో ఫైవ్ ఇయర్స్ ఏంటంటే ఫౌండేషనల్ స్టేజ్ అంటాం ఈ ఫౌండేషనల్ స్టేజ్లో టూ పార్ట్స్ ఉంటాయి దట్ ఈజ్ ఒకటి ఏంటంటే త్రీ ఇయర్స్ అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్ అంటాం త్రీ ఇయర్స్ ఇన్ అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్ అంటాం ప్లస్ టూ ఇయర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్ అంటే గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ అంటే క్లాస్ వన్ క్లాస్ టూ ఈ ఐదు క్లాసెస్ని కలిసి ఫౌండేషనల్ స్టేజ్ అంటాం గోట్ టుగెదర్ కవరింగ్ ఏజెస్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఆ పిల్లలు అక్కడ ఫైవ్ ఇయర్స్ చదువుతారు నెక్స్ట్ ప్రిపరేటరీ స్టేజ్ ఏంటంటే గ్రేడ్స్ త్రీ టు ఫైవ్ అంటే క్లాస్ త్రీ నుంచి క్లాస్ ఫైవ్ మిడిల్ ఏజ్ మిడిల్ స్టేజ్ ఏంటంటే సిక్స్త్ టు ఎయిత్ సెకండరీ స్టేజ్ ఏంటంటే నైన్త్ టు ట్వెల్త్ ఇది అనిపి ట్వంటీ ట్వంటీ చెప్పినటువంటి విధానం వీటిలో మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యా ప్రవేశ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే ఫౌండేషనల్ స్టేజ్ ఫౌండేషనల్ స్టేజ్ అంటే తెలుసుకోవాలి దీనిలో చెప్పాను టూ పార్ట్స్ ఒకటి త్రీ ఇయర్స్ది ఒకటి టూ ఇయర్స్ ఉంటారు టూ ఇయర్స్ వచ్చి ఎలిమెంటరీ స్కూల్లో ఉంటుంది క్లాస్ వన్ క్లాస్ టూ మరి త్రీ ఇయర్స్ ఏంటంటే అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్ అంటాం ఇప్పుడు ఫౌండేషనల్ స్టేజ్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా విద్యా ప్రవేశం అంటే ఏంటి అంటే ఇక్కడ మనం తెలుసు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే త్రీ మంత్స్ దీన్ని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పర్టికులర్గా చెప్పారు ట్వెల్వ్ వీక్స్ ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మ్యాడ్యూల్ అంటాం దీన్ని ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ అంటే స్కూల్లోకి క్లాస్ వన్ లేకే మ్యాడ్యూల్ ఫర్ గ్రేడ్ వన్ క్లాస్ లేకి క్లాస్ వన్ లేకి చేరినటువంటి విద్యార్థికి పన్నెండు వారాల పాటు దాన్నే దాదాపుగా నైంటీ డేస్ అని ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతుంది అది త్రీ మంత్స్ దాన్ని త్రీ మంత్స్ అంటారు ట్వెల్వ్ వీక్స్ అంటారు నైంటీ డేస్ ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేయిస్తూ గ్రేడ్ వన్లో అంటే క్లాస్ వన్లో చేరినటువంటి విద్యార్థికి వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ స్కూల్ కి ప్లేబేస్ మెథడాలజీలో చెప్తూ వాళ్ళకి స్కూల్ని అలవాటు చేసేటువంటి ఉద్దేశమే ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి ప్రవేశం అంటే ఫౌండేషనల్ స్టేజ్కి దీనికి లింక్ ఏంటంటే ఫౌండేషనల్ స్టేజ్లో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్ లేదా బాలవాటిక ఇది నార్త్ ఇండియాలో అంటారు బాలబడి వీటిలో చదివినటువంటి విద్యార్థి క్లాస్ వన్కి చేరుతాడు అక్కడ ఎనిపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏజ్ సిక్స్ ఇయర్స్ అప్పుడు చేరుతాడనమాట జనరల్గా మనకైతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ప్లస్కే చేరుతున్నాడు క్లాస్ వన్కి చేరినటువంటి విద్యార్థి చేరిన వెంటనే నైన్టీ డేస్ లేదా ట్వెల్వ్ వీక్స్ ఈ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది త్రీ మంత్ ప్లే బేస్డ్ అంటే ప్లే బేస్డ్ మెథడాలజీలో ఆ విద్యార్థులకి చెప్పాల్సి ఉంటుంది ఎవరు ఇక్కడ టార్గెట్ గ్రూప్ అంటే చిల్డ్రన్ హూ ఎంటర్డ్ గ్రేడ్ వన్ అంటే క్లాస్ వన్ లెక్ చేరినటువంటి వారు టార్గెట్ గ్రూప్ ఏం చేస్తాం ఇక్కడ డ్యూరేషన్ ఏంటంటే త్రీ మంత్స్ లేదా ట్వల్వ్ వీక్స్ ఏం చేస్తాం ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫైవ్ డేస్ ఏ వీక్ ఒక వారంలో ఐదు రోజులు లేదా ఫోర్ అవర్స్ ఏ డే నాలుగు గంటల రోజులు నాలుగు గంటల పాటు రోజుకి నాలుగు గంటల పాటు వారంలో ఐదు రోజులు ఈ యొక్క యాక్టివిటీస్ అన్ని చేయిస్తూ ఆ క్లాస్ వన్లో చేరినటువంటి విద్యార్థికి మనం ఆ పాఠశాలని అలవాటు చేసే విధంగా చేసేదే ప్రవేశ్ మ్యాడ్యూల్ అనేది ఇప్పుడు ప్రవేశ్ అంటే ఏంటో తెలిసింది దాంట్లో ప్లే బేస్డ్ మెథడాలజీ అన్నాం ప్లే బేస్డ్ మెడగలజీ అంటే ఏంటంటే అది కూడా కొద్దిగా లైట్గా మీకు చెప్తాను ఇక్కడ పిల్లల యొక్క ప్లే ఎక్స్పీరియన్సెస్ని కరిక్యులర్ డెవలప్మెంట్కి వాడుకోవడం వాళ్ళు ఆట ఆడుతున్నారంటే ఆట ద్వారా కొంచెం నేర్చుకోవడం మన లర్నింగ్ అవుట్కమ్స్లో ఏదో ఒక లర్నింగ్ అవుట్కమ్స్ నేర్చుకునే విధంగా చెప్పేది ప్లే బేస్డ్ పెడకాలజీ మరి దీంట్లో ఏమేమి ఉండాలి ఫిజికల్ మెంటల్ వెల్బీయింగ్ ఉండొచ్చు పిల్లలకి ఆడించే దాంట్లో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ లాంగ్వేజ్ డెవలప్ అయ్యి ఆట్లా ఆడించవచ్చు ఆ తర్వాత నోయింగ్ ద ఎన్వాన్మెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వాన్మెంట్ తెలుసుకునే విధంగా ఆటలు ఆడిచ్చు మ్యాథమెటికల్ థింకింగ్ ప్రొవైడ్ అయ్యే విధంగా ఆడించవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు నైన్టీ డేస్ ప్రోగ్రాంలో ఇవి మనం చేస్తూ ఉన్నాం వీటిలో ముఖ్యంగా ఏ గేమ్ అయినా కూడా ఈ ఫోర్ ఐటమ్స్ని కూడా ఖచ్చితంగా ఇన్క్లూడ్ అయ్యే విధంగా చేయాలి దీని గురించి ఇంకా డీప్గా ఉంది కానీ లైట్గా చెప్తున్నారండి మీకు మరి టైప్స్ ఆఫ్ ప్లేలో ఏముంటాయి ప్లే ఉంటుంది గైడెడ్ ప్లే ఉంటుంది నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ప్లే ఉంటుంది ఏంటి ఫ్రీ ప్లే అంటే విద్యార్థిని స్వయంగా ఆడుకోమని చెప్పి సరే మీరు ఆడుకుంటూ అంటాం కదా అది ఫ్రీ ప్లే గైడెడ్ ప్లే అంటే మనం అప్పుడప్పుడు అవసరమైన చోట గైడ్ చేస్తూ వారిని ఆడించడం గైడెడ్ ప్లే స్ట్రక్చర్డ్ ప్లే అంటే ఒక విధానం దానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది ఏదైనా గేమ్ ఆడడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం నిచ్చిన ఆట ఆడతారు కదా ఏది ల్యాడర్ గేమ్ ఆ గేమ్ ఆడేటప్పుడు ఏది ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉంటారు అట్లా ప్రాసెస్ ప్రకారం ఆడేటువంటి చదరంగం కావచ్చు ఇట్లాంటివన్నీ స్ట్రక్చర్ ప్లే కిందకి వస్తాయన్నమాట ఇవి బేస్డ్ మరి విద్యా ప్రవేశం ఇంతవరకు చెప్పింది విద్యా ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ కాదండి క్లాస్ వన్ లెక్ చేరినటువంటి విద్యార్థికి నైంటీ డేస్ మనం ప్లే బేస్డ్ మెథడ్ లో చెప్పేటువంటి విధానమే ప్రవేశం మరి విద్యా ప్రవేశం ఏంటి విద్యా ప్రవేశం అనేది కూడా అన్ని స్కూల్స్ కి ఇక్కడ ఎలిమెంటరీ స్కూడే కాదు హై స్కూల్స్ కూడా ఇది ఉంటుంది క్లాస్ వన్ టు ఫిఫ్త్ కే కాదు అందరికీ ఉంటుంది విద్యా ప్రవేశంలో ముఖ్యంగా ఏం చేశామంటే మనం దీక్ష యాప్ లోకి వెళ్ళాం దీక్ష యాప్ లో హెచ్ఎంస్ కూడా లాగిన్ అయ్యారు ఎంఈ అందరూ కూడా కూడా లాగిన్ అయ్యి అక్కడ ఏం మనం మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు మనం చేస్తున్నటువంటి ఏ యాక్టివిటీ అయినా కూడా అంటే విద్యార్థులు విద్యా ప్రవేశం అంటే ఏంటంటే విద్యార్థుల్ని పాఠశాలలోకి చేర్పించేటువంటిదే ఇప్పుడు మనం ఇంతకు ముందు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు అంటే బాట కావచ్చు ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ దీన్ని విద్యా ప్రవేశం అంటే అంటే బాగా చెప్పాలంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్ అంటే ఈ పాఠశాలలో నమోదును పెంచడం కోసం గత సంవత్సరం ఎంత నమోదు ఉండేది ఈ సంవత్సరం ఎంత నమోదు మీ పాఠశాల ఎంత పర్సెంట్ పెరిగింది ఆ పెరగడం కోసం మీరు ఏమేమి యాక్టివిటీస్ చేశారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి విధానం అన్నీ కూడా ఫొటోస్ రూపంలో వీడియోస్ రూపంలో దీక్ష యాప్లో మనం లాగిన్లో ఎంటర్ చేసాం దానికి మనం ర్యాలీస్ చేసిండొచ్చు లేదా డ్రాయింగ్ ఎస్సే కాంపిటీషన్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ పెట్టిండొచ్చు లేదా ఏదైనా నాటకాలు ఆడించిండొచ్చు లేదా డోర్ టు డోర్ కంపెనీ చేసి ఆ తర్వాత కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసే విధంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి మన పాఠశాల గురించి చెప్పిండొచ్చు లేదా సోషల్ మీడియాలో మన పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ చెప్పిండొచ్చు ఏది చేసినా విద్యా ప్రవేశంలో ఎన్రోల్మెంట్ పెంచడం కోసం మనం ఏ యాక్టివిటీ చేసామో అదంతా విద్యా ప్రవేశం ఇప్పుడు అందరికీ ఐడియా వచ్చింది విద్యా ప్రవేశం అంటే క్లాస్ వన్లోకి చేరినటువంటి విద్యార్థికి అక్కడ మనం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ విద్యా ప్రవేశం అంటే పాఠశాలలోకి అన్ని క్లాసులకి విద్యార్థులకి కూడా చేరడం కోసం ముఖ్యంగా టార్గెట్ ఎయిత్ క్లాస్ వరకు పిల్లల క్లాస్ వన్ టు ఎయిత్ వరకు చేరడం నైన్త్ టెన్త్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది ఎయిత్ వరకు చేరేటువంటి పిల్లలకి మనం మన పాఠశాల యొక్క వివిధ రకాల యాక్టివిటీస్ చూపిస్తూ ఇక్కడ పేరెంట్స్ని మొబలైజ్ చేస్తూ మన పాఠశాలలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్ని మన పాఠశాలలో చేర్చుకునేటువంటి విధానమే విద్యా ప్రవేశం ఇప్పుడు ఐడియా వచ్చింది అనుకుంటా కొంతమందికి ఇది విద్యాప్రవేశం విద్యాప్రవేశం రెండు ఒకటే అనుకుంటారు కానీ తేడా ఉంది ఇప్పుడు టీచ్ టూల్ టీచ్ టూల్ అనేటువంటిది అంశం ఇప్పుడు అందరికీ అవసరమైంది దీనిలో ట్రైనింగ్స్ కూడా జరుగుతున్నాయి నైన్ డేస్ ట్రైనింగ్ జరుగుతున్నాయి ఈ టీచ్ టూల్కి సంబంధించిన అది ప్రత్యేకంగా ఒక వీడియో కూడా ఉంది నాకు సంబంధించినటువంటి ప్లే బేస్డ్ పెడగాజీకి సంబంధించి కానీ టీచ్ టూల్కి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అని ఒక వీడియో కూడా పెట్టాను బాబా అకాడమీలో మీకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు కూడా మీకు సింపుల్గా తెలియజేస్తాను టీచ్ టూల్ కి సాల్ట్ కి సంబంధం ఏంటంటే నేడు కావచ్చు టీచ్ టూల్ కావచ్చు ఇవన్నీ వచ్చి ఉంటాయి అనమాట ఇక్కడ అబ్జర్వర్స్ ఎవరు అబ్జర్వర్స్ ఎక్కడ ఎవరు వస్తారు అబ్జర్వర్స్ అంటే హెచ్ఎంస్ సేమ్ స్కూల్ అక్కడ హెచ్ఎంస్ చేస్తారు సిఆర్పిస్ ప్రైమరీ స్కూల్స్ వస్తారు దాదాపుగా సెవెన్ థౌజండ్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ కూడా వచ్చి ఉన్నారనమాట ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు అంటే టీచ్ టూల్లో స్టాండర్డైజ్డ్ అబ్జర్వేషన్ టూల్స్ ఇండివిజువల్ సపోర్టింగ్ అంటే స్టాండర్డైజ్డ్ అబ్జర్వ్ అబ్జర్వేషన్ టూల్స్ అనేటివి ఇక్కడ ఉంటాయన్నమాట ఏవి ఆ యొక్క యాప్లో ఇండివిజువల్ సపోర్ట్కి ఇక్కడ కోచింగ్ వాళ్ళకి అవసరం వాళ్ళకి మానిటరింగ్ ఏది అవసరం అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు ఎక్కడ అవసరం అని ఎంతసేపు టెస్ట్ చేస్తారంటే నలభై నిమిషాల పాటు అబ్జర్వ్ చేస్తారు ఈ టీచ్ టూల్ ఏరియాస్ ఏవంటే క్లాస్ రూమ్ కల్చర్ ఈ క్లాస్ రూమ్ కల్చర్లో ముఖ్యంగా టీచ్ టూల్లో త్రీ ఏరియాస్ ఉన్నాయి క్లాస్ రూమ్ కల్చర్ ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆ తర్వాత సోషియో ఎమోషనల్ స్కిల్స్ క్లాస్ రూమ్ కల్చర్లో టూ ఎలిమెంట్స్ ఉంటాయి దాని గురించి తెలుసుకుందాం అలాగే క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫోర్ ఎలిమెంట్స్ ఉంటాయి సోషియో ఎమోషనల్ స్కిల్స్లో త్రీ ఎలిమెంట్స్ ఉంటాయి క్లాస్ రూమ్ కల్చర్లో టూ ఎలిమెంట్స్ ఏవి అంటే సపోర్టివ్ లర్నింగ్ ఎన్వాన్మెంట్ ఒక టీచర్ విద్యార్థికి వివక్షత లేకుండా స్టూడెంట్స్ నీడ్స్కి కావాల్సినటువంటి అన్ని తీరుస్తున్నారా లేదా లెసన్ చెప్పేటప్పుడు వారితో ఎలా ప్రవర్తిస్తున్నారు వివక్షత లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ పాజిటివ్ బిహేవియర్ ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ లో టాస్క్ యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థులు ఫాలో అవుతున్నారా లేదా ఫాలో కాకపోతే టీచర్ పాజిటివ్గా వారితో ఎలా మాట్లాడుతున్నారు వారిని సరిచేయడం కోసం ఎలా వారితో అప్రోచ్ అవుతున్నారు ఆ క్లాస్ రూమ్ కల్చర్ అనేది టీచర్ ఎలా తీసుకువెళ్తున్నారని అబ్జర్వ్ చేసేటువంటి ఈ టూ ఎలిమెంట్స్ గురించి అక్కడ వచ్చినటువంటి అబ్జర్వర్స్ అక్కడ అబ్జర్వ్ చేస్తారు మన యొక్క పర్ఫార్మెన్స్ లో ఉందా మిడిల్ ఉందా హై ఉందా అనేది అక్కడ రాసుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే యాప్లో సబ్మిట్ చేస్తారు రెండోది ఏం చూస్తారంటే క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ దీనిలో ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫెసిలిటేషన్ ఎలా చేస్తున్నారు అంటే లర్నింగ్ అవుట్కమ్స్ రావడం కోసం పిక్చర్స్ చూపిస్తున్నారా వీడియోస్ చూపిస్తున్నారా డైలీ లైఫ్కి కనెక్ట్ చేస్తున్నారా లేదా యాక్టివిటీ చేయిస్తున్నారా ఏం చేస్తున్నారా వల్ల అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు ఆ ఫార్టీ మినిట్స్లో మనం లెసన్ చెప్పేటప్పుడు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేయడం కోసం క్వశ్చన్స్ ఇస్తున్నారా ఎటువంటి యాక్టివిటీస్ ఇస్తున్నారు వారికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు వారి స్థాయికి తగ్గట్టు చెప్తున్నారా వారి స్థాయికి తగ్గట్టు యాక్టివిటీస్ ఇస్తున్నారా లేదా వారి స్థాయికి తగ్గట్టు క్వశ్చన్స్ అడుగుతున్నారా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తారు ఫీడ్బ్యాక్ ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థులు ఫాలో అయ్యారా లేదా ఆ ఫాలో కాకపోతే వాళ్ళు సక్సెస్కి ఎలా హెల్ప్ చేస్తున్నారు ఈ కాలశ్రమ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ పర్టికులర్గా వాళ్ళకి ఖచ్చితంగా అందుతున్నాయా లేదా ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా లేక ఇవ్వకోకుండా విద్యార్థి కన్ఫ్యూషన్కి ఏమైనా గురవుతున్నారా అనేది చెక్ చేశారు క్రిటికల్ థింకింగ్ విద్యార్థులకు ఆ లెసన్ చెప్పేటప్పుడు క్రిటికల్ థింకింగ్ ఎలా ఉంది ఓపెన్ హైండెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారా అలాగే టాస్క్స్ బాగా థింక్ చేసే విధంగా ఇస్తున్నారా లేదా అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు మూడో అంశం సోషియో ఎమోషనల్ స్కిల్స్లో దీనిలో త్రీ ఎలిమెంట్స్ ఉంటాయి ముఖ్యంగా అటానమీ స్టూడెంట్స్ కి అటోనమీ అంటే ఫ్రీడమ్ ఇస్తున్నారా లేదా ఒక టాస్క్ ఇచ్చారు ఒక యాక్టివిటీ ఇచ్చారు ఆ యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు విద్యార్థి ఆ స్వచ్ఛందంగా తనందుకు తానే పాల్గొంటున్నాడా లేదా భయపూ భయానక వాతావరణం అంటే ఏమైనా టీచర్ అరుస్తారేమో లేదా విద్యార్థుల నుంచి ఏమైనా మనకేమన్నా లీడర్ నుంచి కానీ ఆ గ్రూప్ లీడ్ గురించి కానీ ఏమైనా సమస్యలు వస్తాయనేటువంటి భయ వాతావరణంలో ఏమైనా వర్క్ చేస్తున్నారు లేదా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అనేటువంటి చూస్తారు నెక్స్ట్ పర్సీవరెన్స్ ఏంటంటే ఇక్కడ టాస్క్ ఎంత సమర్థవంతంగా చేయగలిగాడు అంటే ఆ విద్యార్థి టాస్క్ని ఎంత సమర్థవంతంగా చేయగలడు అప్రిసియేషన్ ఇస్తున్నారా లేదా ఆ టాస్క్ చేసిన తర్వాత గోల్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్స్ ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పెట్టుకున్నారా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ టూ వర్డ్స్ నేను నేర్పించాలనుకున్నా ఆ టూ వర్డ్స్ నేర్పించిన తర్వాత ఆ విద్యార్థి అప్రిషియేట్ చేస్తున్నారా లేదా ఆ టూ వర్డ్స్ నేర్చే విధంగా వీరు ఎంత సమర్థవంతంగా ఆ టాస్క్ ని క్రియేట్ చేశారు అనేది కూడా టెస్ట్ చేస్తారు ఆ తర్వాత సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ పీర్ లేదా గ్రూప్ వర్క్ చేసేటప్పుడు ఆ గ్రూప్లో విద్యార్థులు అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా టీచర్ ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు అనేది కూడా టెస్ట్ చేస్తారు ఇవన్నీ టెస్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక యాప్లో పర్టికులర్గా మన యొక్క పర్ఫార్మెన్స్ ఆ ఫార్టీ మినిట్స్లో ఎలా ఉంది ప్రతి అంశానికి ఎలా ఉంది లోనా మిడిలా హైనా అనేటువంటిది ఎంటర్ చేస్తారు ఇది ఎంత ఎంటర్ చేసిన తర్వాత భయపడాల్సిన పని లేదు ఏం ఆఫ్టర్ అబ్జర్వేషన్స్ ఏం జరుగుతుందంటే వాట్సాప్ ద్వారా కానీ సిమ్స్ యాప్ ద్వారా కానీ ఆ లర్నింగ్ మెటీరియల్ వీడియోస్ పీడిఎఫ్ వ్యక్తిగతంగా పంపి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ మెరుగుపడే విధంగా చేసేటువంటి విధానమే ఈ టీచ్ టూల్ అనమాట ఇది నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రహరీ క్లబ్ ఎన్సీపీసీఆర్ ఏంటి ప్రహరీ క్లబ్ అసలు ఎన్సిపిసిఆర్ అంటే ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మనకు దీనిలోనే అర్థమైపోతుంది విద్యార్థుల యొక్క చైల్డ్ రైస్ని కాపాడడం కోసం నేషనల్ కమిషన్ ఒక ఈ ప్రహరీ క్లబ్స్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది ఇవి ఏం చేస్తాయంటే ముఖ్యంగా వీరి యొక్క అచీవ్మెంట్ గోల్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఖచ్చితంగా చిల్డ్రన్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఏమంటే మేనేజ్ చేసుకోవడం వాళ్ళంతకు వాళ్ళే మేనేజ్ చేసుకోవడం ముఖ్యంగా డ్రగ్స్ నుంచి అబ్యూజెస్ నుంచి వారిని వారే కాపాడుకునే విధంగా ఈ క్లబ్ని ఏర్పాటు చేసుకోవడం ఆ క్లబ్ ఏం చేస్తుందంటే తమ సరౌండింగ్స్లో ఉండేటువంటి డ్రగ్స్ సబ్స్టాన్సెస్ సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నాయా సోషల్ అంటే స్కూల్స్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి దగ్గరలో ఉంటే వాటిని ప్రొహిబిట్ చేయడం అలాగే స్టూడెంట్స్ని సెన్సిటైజ్ చేయడం వారిని అలాంటి యాక్టివిటీస్లో పాల్గొనకుండా చేయడం ఈ ప్రహరీ క్లబ్ యొక్క ఉద్దేశం ఈ ప్రహరీ క్లబ్కి సంబంధించి ఇంకా డీప్గా ఉందండి ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి ఎక్కువ మంది అడిగితే కనుక ప్రహరీ క్లబ్స్ గురించి దానికి కూడా పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను ముఖ్యంగా ప్రహరీ క్లబ్స్ అంటే ఏంటంటే విద్యార్థులు డ్రగ్స్ నుంచి కానీ లేదా అబ్యూస్ నుంచి కానీ ఇటువంటి సబ్స్టాన్సెస్ గురించి దూరంగా ఉండే విధంగా వారే వారంతకు వారే ఒక క్లబ్ రూపంలో ఏర్పాటు చేసుకొని ఎవరిని అట్లాంటి కార్యకలాపాలు చేయనీయకుండా పాఠశాలల్లో జాగ్రత్త పడే విధంగా చేయడం దానికి కూడా ఎటువంటి యాక్టివిటీస్ నిర్వహించాలి అనేది వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయించుకోవడం దానికి కూడా మీటింగ్స్ పెట్టుకోవడం ఎటువంటి కార్యక్రమాల ద్వారా మనం మన యొక్క విద్యార్థుల్ని కాపాడుకోవచ్చని వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడమే ఈ ప్రహరీ క్లబ్ అనమాట నెక్స్ట్ అంశం ఏంటంటే డిస్కషన్ ఆన్ అసెస్మెంట్ ఇది తెలిసిందే అండి అసెస్మెంట్ అంటే ఏంటి ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి సబ్మెటివ్ అసెస్మెంట్ ఏంటంటే దీనిలో ముఖ్యంగా టెక్నాలజీని ఎలా వాడాలి టెక్నాలజీని వాడుతూ కూడా అసెస్మెంట్ చేయొచ్చు చాలా రకాల దీక్ష యాప్లో కూడా మనం మల్టిపుల్ ఛాయ్స్ క్వశ్చన్స్ ఫిలింగ్ ది బ్లాంక్స్ క్వశ్చన్స్ ఆ తర్వాత జంబుల్ సెంటెన్సెస్ ఇలాంటివన్నీ కూడా కూడా తయారు చేయొచ్చు వాటిని తయారు చేసి విద్యార్థులని ఎలా యాప్ ద్వారా టెస్ట్ చేయొచ్చని కానీ లేదా మోజ్ అనేటువంటి ఆ యొక్క టూల్ ద్వారా ఎలా విద్యార్థులను టెస్ట్ చేయచ్చు ఆ విధంగా సబ్మెటువ ఫార్మేటివ్ అసెస్మెంట్ కూడా ఇంట్లోనే విద్యార్థులు ఇంటికి వెళ్ళి కూడా ఆన్లైన్లో చేసే విధంగా కూడా చేసే విధంగా కూడా మనం చేసుకోవచ్చు దాన్ని ఎలా అడాప్ట్ చేయాలనేది కూడా తెలుసుకోవచ్చు ఫార్మాటివ్ అసెస్మెంట్లో మన అందరికీ తెలుసు ఏముంటుంది క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్కి ఒక టెన్ మార్క్స్ రిటర్న్ టె రిటర్న్ వర్క్స్కి ఒక టెన్ మార్క్స్ ప్రాజెక్ట్ వర్క్స్కి ఒక టెన్ మార్క్స్ నెక్స్ట్ వచ్చి స్లిప్ టెస్ట్కి ట్వంటీ మార్క్స్ ఈ విధంగా ఉంటుంది సబ్మెటివ్ అసెస్మెంట్లో అయితే మనందరికీ తెలుసు ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ సబ్జెక్ట్స్లో ఉంటాయి దీని గురించి డీప్గా తెలియతే చెప్పలేదండి మనందరికీ తెలిసిన అంశమే కాబట్టి ఇంకా సిక్స్టీ డేస్ సర్టిఫికేట్ కోర్స్ అదే జ్ఞాన జ్యోతి జ్ఞాన ప్రకాశ వీటికి సంబంధించి కూడా ఇచ్చారు ఆ తర్వాత ఫిర్కీ యాప్ గురించి ఇచ్చారు ఎక్కువ టైం తీసుకుంటుందని సింపుల్ గా తెలియజేశాను మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరికీ ఎప్పటికప్పుడు ఇటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మీరు కానీ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే ఇలాంటి వీడియోలు మరింతగా ఎక్కువగా అందించడానికి నాకు ఖచ్చితంగా స్ట్రెంత్ వస్తుందండి థ్యాంక్ యూ వెరీ మచ్